వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్. తండ్రి బాటలో తనయుడి కూడా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని రానున్న 2024 ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యేగా కృష్ణ చైతన్యను ముఖ్యమంత్రిగా మరోసారి జగన్ను చూడాలని అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అద్దంకి పట్టణంలోని 20వ వార్డులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి చైర్మన్ ఎస్తేరమ్మ, దేశ పద్మేష్, కాకాని రాధా, గుంజి కోటేశ్వరరావు, నర్రావుల ఏడుకొండలు, భువనేశ్వరి విజయలక్ష్మి, బాజీ నరేంద్ర, ఉడత్తు సురేష్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేసి బదిరుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్ర సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అన్ని నెరవేర్చారని చైర్మన్ ఎస్తేరమ్మ తెలిపారు. 2024 ఎన్నికల్లో కృష్ణ చైతన్యను అద్దంకి ఎమ్మెల్యేగా గెలిపించి అద్దంకి అసెంబ్లీ సీటు జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని ఎస్తేరమ్మ పిలుపునిచ్చారు. ప్రజలందరూ జగనన్నకు మద్దతు తెలిపారన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ మేము ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా అమలు చేసి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాము. 2024లో మన బాచన కృష్ణ చైతన్య గారు ఎమ్మెల్యేగా గెలిచి మన సీఎం గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన మన పట్టణ అధ్యక్షుడు కాకాని రాధా కృష్ణమూర్తి గారికి, మన కౌన్సిలర్ గుంజి కోటేశ్వరరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జగనన్న సుదీర్ఘ పాదయాత్ర చేసి 5 సంవత్సరాల సందర్భంగా మన ఇన్ఛార్జ్గా అయినటువంటి బాచన్ చైతన్య గారు మరియు జగనన్న గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగే అతను చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలని మనం స్మరించుకుంటూ ఈ కేక్ కటింగు మరియు అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. జగన్ గారి పాదయాత్రలో జనాని యొక్క బాగోగులు చూసుకుంటూ ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అలాగే ఆ శ్రీకారం సందర్భంగా నవరత్నాల పథకాలని ఎంతో సమృద్ధిగా 2.5 సంవత్సరాలనే పూర్తి చేసి మన జగనన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ నవరత్నాలే కాక ఎన్నో పథకాలు అమలు చేశారు. అలాగే మనకి ఇదివరకు లేని విధంగా మనకి ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, అది వైశ్య కార్పొరేషను, ఎన్నో కార్పొరేషన్లు మన జగన్ గవర్నమెంట్ అందరికీ సమానంగా కల్పించారు. అలాగే మనకి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుండి నడుపుతున్న మన కృష్ణ చైతన్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రాబో 2024 సంవత్సరం ఎన్నికల్లో మన జగనన్ని, మన అద్దెకి ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణ చైతన్య గారిని అత్యధిక మెజార్టీ గెలుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చిన వరాలను భావిస్తూ ఈ యొక్క ప్రజా సంక్షేమ కాలంలో నవరత్నాలను పెట్టి నవరత్నాల్లో 90% అమలు చేసి గతంలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోలో సగం పనులు కూడా చేసేవారు కాదు, 5 సంవత్సరాల కాలం గడిచే వైపు సగం పనులు కూడా చేసేవారు కాదు. కానీ మనకి 3 సంవత్సరాల కాలంలోనే 90% పనులు చేసి బయటకు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వరకు అందరికి కూడా ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకునే విధంగా పని చేసి ప్రతి గడపకి గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మేము పనిచేసామా లేదా మేము పనిచేసినట్టుగా నిరూపణ ఉందా అని ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఎన్నెన్ని తిరిగి అడగమన్న నాయకులు లేరేమో నాకు తెలుసు. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడప గడపకు వెళ్ళి మీకు ఇంట్లో సంక్షేమ ఫలాలు అందినయా అందలేదా, అందకపోతే ఎందుకు అందలేదు అని పేరు పేరున అడిగి కులం మతం పార్టీలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఇంకా అమలు కాని వాటిని కూడా
అమలు చేస్తూ జిడ్డుగా పరిపాలన కొనసాగిస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా కూడా ఉన్నపడు ఉన్నాము. Johar Wayasar, Jai Jagat, Jai Jagat, Jai Jagat, Krishna Chaitanya Naikato, Krishna Chaitanya Naikato, Krishna Chaitanya Naikato, Krishna Chaitanya Naikato, Johar Wayasar, Johar Wayasar, Johar Lali Jagan Mohan Reddy gar naikatto Vatti Lali Vatti Lali Jagan Mohan Reddy gar naikatto Vatti Lali Vatti Niyoj Bar ka incharge Krishna Jaitan gar naikatto Vatti Lali Jai Jagan Jai Jagan Jai Jagan అయ్యప్ప మాలాధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో ఉండాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని దక్షిణ బలిజిపాలెంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి పడిభజన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతుల మధ్య పడిపూజ నిర్వహించారు. మాలాధారణ చేసిన స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవికుమార్ హాజరై అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు ఎమ్మెల్యే రవికుమార్ను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదములు అందజేశారు. రాజీ మార్గమే రాజమార్గమని రాజీ మార్గంలో అందరూ కేసులు పరిష్కరించుకునే విధంగా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి బాబు నాయక్ అన్నారు. నవంబర్ 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి అద్దంకి కోర్టులో ప్రభుత్వ శాఖలో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి సమీక్ష సమావేశాన్ని జడ్జి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ పురపాలక ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని జాతీయ లోక్ అదాలత్ను అన్ని శాఖల వారు కలిసి విజయవంతం చేయాలన్నారు. సింగరకొండలో ఉన్న జంగమ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ల సత్రంలో ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా రుద్రాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించి పూజా కార్యక్రమాలు జరిపారు. పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని పూజలు జరిపారు.
అనంతరం వచ్చిన భక్తులకు కార్తీక వనభోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కోశాధికారి గుణప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జంగమ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో రుద్రాభిషేకం కార్యక్రమం మరియు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయగా జిల్లా నలుమూల నుంచి జంగమ సోదరుల కుటుంబ సమేతంగా హాజరయ్యారని ప్రసన్నాంజనేయ స్వామి వలన గత 10 సంవత్సరాల నుంచి జంగమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారని గుణప్రసాద్ తెలిపారు. జంగమ కులస్థులకు సింగరకొండలో సత్రం లేదని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సింగరకొండలో 10 సెంట్ల ప్రభుత్వ భూమిని కేటాయిస్తే సంఘం తరపున మరియు దాతల సహాయ సహకారాలతో సత్రం నిర్మించుకుంటారని ఇందుకు అధికారులు సహకరించారని గుణప్రసాద్ తెలియజేశారు. అద్దంకి వేమారెడ్డి సత్రంలో జంగమ సోదరులు సామూహిక రుద్రాభిషేకాలు వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఒంగోలు నుంచి మరియు నసరాపేట నుంచి అటు చీరాల నుంచి అదేవిధంగా దర్శి పొదిలి ప్రాంతం నుంచి కూడా జంగమ సోదరులు వచ్చి హాజరవుతూ ఉంటారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క వృత్తికరమైన నైపుణ్యాలని అదేవిధంగా వాళ్ళ యొక్క ఆచార అలవాట్లను కూడా కట్టుబాట్లను కూడా ఒక నిమిషం పాటు చర్చించుకొని వీరు కార్తీక మాసంలో ఈ కార్యక్రమం చేయడం పరిపాటి. ఇందులో భాగంగా ఇప్పటికీ ఇది 10వ సంవత్సరం ఈ కార్తీక మాసం రుద్రాభిషేకాలు సింగరకొండ క్షేత్రంలో జరగటం మరి ప్రసన్నలేని ఆశీస్సుల వల్ల ఎప్పటివరకు ఆగకుండా నిరంకటంగా జరుగుతూ ఉంది కార్యక్రమానికి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల్లో మరి ఎవరి సత్రాలు వారికి ఉండటం జరుగుతూ ఉంది. జంగమ సోదరులకి సత్రం లేకపోవటం ఇక్కడ ఉన్నటువంటి జంగమ సోదరుల మొత్తాన్ని కూడా నిస్సహాయపరుస్తూ ఉంది. కాబట్టి దయ ఉంచి ప్రభుత్వం వారు కనీసం 10 సెంట్లని జంగమ సోదరులకి కేటాయిస్తే మేము చందాల రూపంలో డబ్బులు వసూలు చేసుకొని చిన్న పాకా వేసుకొనైనా సరే మా ప్రాంతంలో మేము ఇటువంటి కార్యక్రమాలని అదేవిధంగా ప్రసన్న క్షేత్రం జరిగే తిరునాళ్ళ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా జరుపుకోవడానికి బాగుంటుందని చెప్పి అందరి కార్యక్రమం. ఇందులో జంగమ సోదరులే కాకుండా మరి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా పాల్పొందారు ఉంచుకుంటూ మరి జంగమ సోదరుల యొక్క రుద్రాభిషేకాల్లో పరమశివుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇది నిరాటంకంగా మరి జరుగుతూ ఉండాలని జంగమ సోదరులకి అద్దంకి పట్టిన ప్రజలకు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు అన్ని రకాల ప్రజలకు శుభం కలగాలని చెప్పి జంగమ సోదరుల తరఫున మేము కోరుతూ ఉన్నాం. అద్దంకి నియోజకవర్గ జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున సింగరకొండ వేమారెడ్డి సత్రమునందు వనభోజనాలు లింగమూర్తి రుద్రాభిషేకాలు జంగమ దేవరుల యొక్క సంక్షేమం కొరకు ఇక్కడ ఉండేటువంటి మరి ఈ పరిస్థితులన్నిటికీ కూడా మరి ఆ పరమశివుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ఈరోజు 10 సంవత్సరం లాగానే ఈ 10వ సంవత్సరం దశమ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ జంగమ దేవర్లు అందరూ కూడా ఇక్కడికి చేసి ఉన్నారు. మరి పూజా కార్యక్రమాలు క్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజల యొక్క సంక్షేమము జంగమ దేవర్ల యొక్క సంక్షేమం కొరకు మరి మా ఈ సంఘం కృషి చేస్తూ ఉంది. మరి ఈ ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని గమ్యంగా గుర్తించి మరి బీసీ సంక్షేమ సంఘం ద్వారా మాకు అనేక సౌకర్యాలు కల్పించాలని ఇళ్ళు లేనటువంటి మా దేవర్లందరికీ కూడా మరి ఇళ్ల స్థలాలను ఇళ్ళను కట్టించే మార్గం చేరాలని మేము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మరి మాకు ఈ సింగరకొండలో మరి సత్రాన్ని ఏర్పాటు చేసుకునేదానికి గాను మరి స్థలాన్ని కేటాయించాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని శ్రీ భాషణ కృష్ణ చైతన్య గారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. కురసపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ ను ఆదివారం చీరాల డిఎస్పి శ్రీకాంత్ సందర్శించారు. ముందుగా స్టేషన్ ఆవరణంలో డిఎస్పి మొక్కలు నాటి పెండింగ్ కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులో పురోగతి ఉందని డిఎస్పి శ్రీకాంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే కేసుల నమోదు కూడా గణనీయంగా తగ్గిందని డిఎస్పి తెలిపారు. ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా ఈ సంవత్సరం కానీ విజిట్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరంలో జరిగిన కేసులు వాటి యొక్క స్టేజ్ గురించి అలాగే గత 3 సంవత్సరాలుగా జరిగిన కేసుల గురించి కూడా రివ్యూ చేయడం జరిగింది పాత కేసులు పురోగతి గురించి సిఏతో ఎస్ఐతో చర్చించడం జరిగింది ఎస్ఐకి కేసులలో సూచనలు జరగడం జరిగింది సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే రికార్డ్స్ మెయింటెనెన్స్ తర్వాత సిబ్బంది యొక్క పనితీరును కూడా రివ్యూ చేయడం జరిగింది సంతోషంగా సాటిస్ఫాక్షన్గా ఉందని తెలిసింది అద్దంకి ఆర్టీసీ డిపోలోని కార్మికులందరికీ అండగా ఉండి డిపో నష్టాల్లో కాకుండా లాభాల్లో ఉండే విధంగా కృషి చేస్తారని అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్ బెల్లం రామ్మోహన్ రావు తెలిపారు పిడుగురాల నుంచి బదిలీపై అద్దంకి ఆర్టీసీ డిపో మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ డిపో మేనేజర్గా పనిచేశారని కార్మికులతో పాటు వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు డిపో పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూస్తారని రామ్మోహన్ రావు చెప్పారు కార్తీక మాసం సందర్భంగా పంచరామం క్షేత్రాలకు ప్రతి ఆదివారం బస్సులను ఏర్పాటు చేస్తారని భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్టీసీ ఆదాయానికి సహకరించాలన్నారు నేను అద్దంకి డిపో మేనేజర్గా 4వ తేదీ నవంబర్ నెలలో ఈ డిపోకి రావడం జరిగింది మా వర్కర్లందరికీ కూడాను చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరినీ మరింత హ్యాపీగా పెట్టడానికి వాళ్ళకి మరింత సేవ చేయడానికి మా ఛాయాచిత్ర కృషి చేస్తానని ఈ డిపోకి మంచి ఈపీకే మంచి కేఎంపీలు వచ్చే విధంగా అందరినీ మోటివేట్ చేసేసి చక్కగా డిపోని ముందుకు తీసుకెళ్తామని అట్లానే మా సిబ్బంది ఫ్యామిలీస్ కూడాను పంచారామాల క్షేత్రాలు చూపించడానికి ప్రతి ఆదివారం సాయంత్రం ఈ కార్తీక మాసం అన్నాళ్ళు ప్రతి ఆదివారం సాయంత్రం 9 గంటలకి బస్సు బయలుదేరుతుంది ఆ బస్సులో ఆ పంచారామాలు చూసుకొని మరుసటి రోజు నైట్ కల్లా వెనక్కి తిరిగి వచ్చేస్తారు అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా డిపోలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా భుజం తట్టి పేరు పెట్టి పిలిచే అలవాటు నాకుంది అట్లానే పేరు పెట్టి పిలిచి వాళ్ళందరినీ మంచిగా మోటివేట్ చేసేసి వాళ్ళని మంచి ఈపీకే తెచ్చే విధంగా మంచి కేఎంపీలు తెచ్చే విధంగా మోటివేట్ చేసి ఈ డిపో ముందుకు తీసుకెళ్తామని అట్టగనే డిపోలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త వహిస్తామని వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళ ద్వారా బయటికి పంపించేస్తామని ఈ సభాముఖంగా అట్లానే గోతులు చిన్న చిన్న గోతులు ఉన్నాయి బస్ స్టాండ్ ఆవరణలో వాటన్నిటి కూడాను చక్కగా క్లీన్ చేయించేసి ఊడిపించి బస్సులకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండే విధంగా చూస్తానని మనసావాచ కర్మణ చెప్తా ఉన్నాను మా వాళ్ళంతా చక్కగా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ ఎస్ఎన్ సమాప్తం నమస్కారం